బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు ట్రైలర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచేశాయి. సాహో ఈ నెల 30న థియేటర్లోకి వస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం సాహో ఫీవర్తో ఊగిపోతుంది. కేవలం తెలుగు సినిమా లవర్స్ మాత్రమే కాకుండా అటు సౌత్ నార్త్ ఇండియన్ సినిమా అభిమానులు సైతం సాహో సాహో అంటూ సాహో నామస్మరణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సినీ విమర్శకుడు యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేరా సంధు సాహో సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం 3 ట్వీట్లతో సాహో గురించి తన అభిప్రాయం చెప్పాడు. సాహో ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందని, ప్రభాస్ ఎంట్రీతోనే సినిమా పైసా వసూలు అవుతుందన్నారు. చేజింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్నాయని ఫస్ట్ ట్వీట్ చేశారు. ఇక నెగిటివ్ రోల్లో ఉన్న ప్రభాస్ను చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత కూల్గా దొంగతనాలు చేసే పాత్రలో మరొకరిని ఊహించుకోలేమని రెండో ట్వీట్ చేశారు. ఓవరాల్గా సాహో ఒక గొప్ప యాక్షన్ ఎంటర్టైనర్. టన్నుల కొద్ది వినోదాన్ని ప్రేక్షకులకు పంచారు. బ్లాక్ బస్టర్ను మించి అవుతుందని సింపుల్ గ్రేస్తో నటించిన ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటూ ఉమేరా వరుస ట్వీట్లు చేశారు. ఏదేమైనా ఉమేరా ట్వీట్తో సినిమాపై అంచనాలు ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు ట్రైలర్లు సినిమాపై అంచనాలను తారాస్థాయికి పెంచేశాయి. సాహో ఈ నెల 30న థియేటర్లోకి వస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం సాహో ఫీవర్తో ఊగిపోతుంది. కేవలం తెలుగు సినిమా లవర్స్ మాత్రమే కాకుండా అటు సౌత్ నార్త్ ఇండియన్ సినిమా అభిమానులు సైతం సాహో సాహో అంటూ సాహో నామస్మరణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సినీ విమర్శకుడు యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమేరా సంధు సాహో సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం 3 ట్వీట్లతో సాహో గురించి తన అభిప్రాయం చెప్పాడు. సాహో ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉందని, ప్రభాస్ ఎంట్రీతోనే సినిమా పైసా వసూలు అవుతుందన్నారు. చేజింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్నాయని ఫస్ట్ ట్వీట్ చేశారు. ఇక నెగిటివ్ రోల్లో ఉన్న ప్రభాస్ను చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత కూల్గా దొంగతనాలు చేసే పాత్రలో మరొకరిని ఊహించుకోలేమని రెండో ట్వీట్ చేశారు. ఓవరాల్గా సాహో ఒక గొప్ప యాక్షన్ ఎంటర్టైనర్. టన్నుల కొద్ది వినోదాన్ని ప్రేక్షకులకు పంచారు. బ్లాక్ బస్టర్ను మించి అవుతుందని సింపుల్ గ్రేస్తో నటించిన ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటూ ఉమేరా వరుస ట్వీట్లు చేశారు. ఏదేమైనా ఉమేరా ట్వీట్తో సినిమాపై అంచనాలు ఆకాశంలోకి వెళ్ళిపోయాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.